మీరు ఇంతకుముందు చేసింది మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మంచి సబ్జెక్ట్, అది మంచి అప్రిషియేషన్ వచ్చింది. సెకండ్ మూవీ వచ్చేసరికి బిగ్ ప్రాజెక్ట్ అయింది. ఆ సినిమా మీరు చూసుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ పైన ఏమనిపించింది? మీ పేరెంట్స్ ఏంటి పరిస్థితి ఏంటి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, రెస్పాన్స్ ఎలా వచ్చింది? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను చేసిన సినిమాలు బయటకు వస్తున్నాయి, అందరూ పర్ఫార్మెన్స్ చూసి బాగా చేశామని మెచ్చుకుంటున్నారు. ఓకే, అందరూ హ్యాపీగా అండి. ఓకే, 3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారా, వేషాల కోసం ట్రై చేస్తున్నారా? ఓకే, ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటికి? 3 చేశాను, 2 రిలీజ్ అయ్యాయి, ఇంకొకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, లీడ్గా చేశాను. ఓ వెరీ గుడ్, లీడ్. అది ఎట్లా, ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ కొత్త వాళ్ళ? అందరు కొత్త వాళ్ళండి. ఓకే, డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ అన్ని కొత్త. అయితే దేవరా సంబంధించి ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా మీకు ఎవరన్నా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకైతే ఇండస్ట్రీలో నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరండి. ఓకే, స్టార్టింగ్ ఫ్రెండ్స్ని అడిగి ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి ఏంటి అలా తెలుసుకొని ఆడిషన్స్ ద్వారా వచ్చినాయి. కాస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, శివాని ఒక కాస్టింగ్ డైరెక్టర్, తను చూస్తున్నారు ఇలాగ ప్రొఫైల్స్ గురించి, ఎవరో ఫ్రెండ్ తెలిసిన తను పంపిస్తే ఇలా ఆడిషన్ రమ్మంటే వెళ్ళాము. ఓకే, అలాగా ఆడిషన్ చేశారా? ఆడిషన్ లో ఏం చేయరు మీతో? ఒక సినారియో ఇచ్చారండి, బేసిక్ గా ఇలా ఒక ఎమోషనల్ సీన్, బ్రదర్ తో వచ్చి మాట్లాడాలి అని చెప్తే అప్పుడప్పుడు ఐ డిడ్ సంథింగ్. ఓకే, అది 2 ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్, నాకు కూడా సరిగా గుర్తులేదు ఇప్పుడు ఏం చేసాను, బట్ సిచ్యువేషన్ అయితే ఇది. 1.5 ఇయర్ తర్వాత మీకు ఆపర్చునిటీ వచ్చింది? లేదండి, అంటే మూవీ షూట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 ఇయర్. అవును, మీరు ఆడిషన్స్ పిలిచినప్పుడే దేవరా కోసం చేస్తున్నామని చెప్పారా? యా, దేవరా కోసం అని చెప్పారు, ఏ క్యారెక్టర్ ఏంటి అని చెప్పలేదు. వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండండి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటిలో ఒక దాని గురించి అని చెప్పారు. ఓకే, అలాగా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, ఒక డాన్స్ వీడియో అడిగితే అది ఇచ్చాను. సో ఫైనలీ ఒక 3 డేస్ తర్వాత కాల్ వచ్చింది, ఇలాగ మీకు సిస్టర్ రోల్ అనుకుంటున్నామండి, వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు అన్నమాట. ఓకే, అప్పుడు ఫిక్స్ అయిపోయారు. అయితే సిస్టర్ రోల్ అంటే ఎవరికి సిస్టర్ అని చెప్పారా? ఎట్లా ఉంది ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవటం, అలా అది కాకుండా ఆన్ లొకేషన్ షేర్ చేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు, ఎలా ఉండే సెట్లో? అంటే ఎవరికైనా డ్రీమ్ కమ్ ట్రూ అండి, చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాము ఆయన సినిమాలు కానీ, అందరికీ హిస్ అన్ ఇన్స్పిరేషన్, అందరిలాగే నేను చాలా పెద్ద ఫ్యాన్, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ వాటెవర్. ఎవరు కాదండి, ఇండస్ట్రీ బయట అందరూ ఆయన ఫ్యాన్సే కదా. వెళ్ళిన రోజు ఒక రెస్పెక్ట్, ఒక భయం అదే ఎక్కువ ఉండింది. అంటే భయం అంటే ఆయన్ని చూసి కాదు, ఒక అడ్మిరేషన్లో ఓకే ఎలా చేస్తున్నారు ఏంటి అని అలా చూస్తూ ఉండిపోతాం కదా, అలా ఉండింది. ఓకే, మీ కాంబినేషన్లో ఎన్ని రోజులు జరిగింది షూట్ అది? ఒక 10-15 డేస్ అండి, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ జరిగింది. మీ కాంబినేషన్లో వరా క్యారెక్టర్ కదా? అవును, వరా క్యారెక్టర్తో ఉంది కాంబినేషన్, దేవరా క్యారెక్టర్తో కాంబినేషన్ ఉందా? లేదండి, చిన్నప్పుడు నా చిన్నప్పుడు క్యారెక్టర్తో వరా క్యారెక్టర్తో కాంబినేషన్ ఉంది. ఎస్, ఆయన డైలాగులు మీతో పాటు చెప్తున్నప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. అవునండి. యా, ఎట్లా ఉంది ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఆపోజిట్లో మీరు ఉన్నప్పుడు, లేకపోతే మీ ఫ్యామిలీ ఉన్నప్పుడు, మీరు మదర్ క్యారెక్టర్, బామ్మ క్యారెక్టర్ ఉన్నట్టు, వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు శృతి మరాఠా గారు ఇస్ మరాఠీ యాక్ట్రెస్, ఆవిడ ఫస్ట్ మూవీ అనుకుంటాను తెలుగులో. మా బామ్మ క్యారెక్టర్ చేసిన, ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు ఆవిడ. అవును, ఆవిడ అందరికి తెలిసిన వాళ్ళే. సో ఎట్లా తెలుగు మాట్లాడుకుంటారా అందరూ, తెలుగు వచ్చే వాళ్ళకి? శృతి గారికి రాదు, మ్యామ్ కి వచ్చు. ఆవిడ తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, షీ నోస్ ఆల్ లాంగ్వేజ్. అయితే ఈ షూట్ అంతా వచ్చేసి మనకి సెట్ లో కదా జరిగింది, లొకేషన్స్ లో జరిగింది, సెట్స్ అండి. సెట్స్ ఏనా? గోవాలో జరిగింది, హైదరాబాద్ లో జరిగింది. ఓ, గోవాలో చేశారా? ఓకే, గోవాలో అంటే బీచ్ పక్కన చేసి ఉంటారు, బీచ్ సీన్స్ అన్ని గోవాలో అక్కడ. ఓకే, అంటే నాకు తెలిసి దేవర క్యారెక్టర్ చనిపోయినప్పుడు వచ్చి ఉంటారు అయితే బీచ్ కి మదర్తో పాటు మీరు వచ్చింది, అదేనా? అప్పుడు ఇంకా నేను చిన్న దాంట్లో లేరు. ఓకే, ఇక్కడ వచ్చేందుకు అడుగుతున్నారు అని చెప్పి నా బ్రదర్ క్యారెక్టర్ వచ్చి మమ్మల్ని అందరిని తీసుకెళ్తారు. యా, ఆ సీన్స్ అప్పుడు.